Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court Kaboye CJI Justice N.V. Ramana. Supreme Court Tadupari Pradhan Nyayamurthiga Justice N.V. Ramana Nimitulu Kanunnaru. Supreme Court Pradhan Nyayamurthi Justice S.A. Bobde 48వ CJI Justice N.V. Ramana Perunu Pratipadincharu. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన లేఖ రాశారు. కాగా సీజేగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం April 23 ముగుస్తోంది. దీంతో తన తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాల్సిందిగా గత వారమే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు బోబ్డేకు లేఖ రాసినట్లుగా విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక 1957 August 27 జన్మించిన జస్టిస్ ఎన్వి రమణ పదవీకాలం 2022 August 26 ముగియనుంది. తొలుత జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేరారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత ఎన్వి రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్కే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దక్కాల్సి ఉంటుంది. ఇక జస్టిస్ ఎస్ఏ బోబ్డే 47వ సీజేఐగా 2019 నవంబర్లో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వి రమణ తెలుగువారు. 1957 August 27 కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 2017 ఫిబ్రవరి 14 నుంచి జస్టిస్ రమణ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. అంతకుముందు 6 నెలల పాటు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2000 జూన్ 27 నుంచి 2013 సెప్టెంబర్ 1 వరకు ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు.